హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలుగు కంటెంట్ మరియు మెథడాలజీ పైన ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి అన్ని టాపిక్స్ పైన బిట్స్ అనేవి చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవి ఎస్ఏ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి, లాంగ్వేజ్ పండిత్కి, అంతేకాకుండా టెట్ వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయకుండా ప్రతి ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని రివిజన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ కథ, కథానిక అనేటువంటి అంశాలపైన ఉంటుంది, ఎవరు కూడా మిస్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, మన అంశం ఈరోజు కథ, కథానిక. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ వన్. ఓ పువ్వు పూసింది, ఆమె పెదవులు, సినిమా జ్వరం, దోష గుణము మొదలగు కథలు రాసిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 4, చలం గారు. నెక్స్ట్ క్వశ్చన్. మూగజీవులు, బల్లకట్టు పాపయ్య, కథా రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, మా గోకలే. నెక్స్ట్ క్వశ్చన్. ఆడజన్మ, పక్షి కోసం, వెళ్ళిన పంజరం, వనమాలి మొదలగు కథల యొక్క రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, బరాఘో. ఎవరు ఫ్రెండ్స్? బరాఘో. నెక్స్ట్ క్వశ్చన్. ఊరి చివర ఇల్లు, బాబు, దొంగ మొదలగు రచనలు చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, తిలక్. నెక్స్ట్ వన్. నన్ను గురించి కథ రాయవు, అడవిగాచిన వెన్నెల, నాగాజు మేడ, ఆమె నీడ కథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, బుచ్చిబాబు. నెక్స్ట్ క్వశ్చన్. గిరిజన జీవితాలను ఇతివృత్తంగా తీసుకొని రచనలు చేసినటువంటి వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, చింతాదీక్షితులు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచుము, చూద్దాము ఒక్కొక్కటి. ఆప్షన్ ఏ, ముప్పల్ల రంగనాయకమ్మ, శోభనం నాటి రాత్రి, ఈమె యొక్క గ్రంథము. నెక్స్ట్, ముల్లపూడి వెంకటరమణ. ఆప్షన్ బి, జనతా ఎక్స్ప్రెస్. నెక్స్ట్, వేటూరి శివరామ శాస్త్రి. డిప్రెషన్, చెంబు. నెక్స్ట్ వన్, అబ్బూరి ఛాయాదేవి, బోన్సాయి బ్రతుకు. సో అన్ని కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచుము, చూద్దాము. ఒకటవది, పులికంటి కృష్ణారెడ్డి అరచేతిలో గీత, మాలతి చందూర్ డభా ఇల్లు. నెక్స్ట్ వన్, కుప్పిలి పద్మ మసి గుడ్డ, మనిషికో దాహం. నెక్స్ట్ వన్, యశోధారాణి మా ఊరి ముచ్చట్లు. సో అన్నీ కూడా సరైన అంశాలే. నెక్స్ట్ చూద్దాం. గులాబీ అత్తరు కథ వ్రాసిన విశిష్ట కథకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ వన్, లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఆన్సర్, జార్జ్ గియార్సన్. జార్జ్ గియార్సన్. నెక్స్ట్ వన్, లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా పుస్తకాన్ని రాసిన వారెవరు? ఆప్షన్ 1, జార్జ్ గియార్సన్. నెక్స్ట్ వన్, తొలితరం కథా రచయితల్లో ప్రసిద్ధి చెందినవారు ఎవరు క్రింది వారిలో? ఆన్సర్ ఆప్షన్ 2, చింతాదీక్షితులు. నెక్స్ట్ వన్, హాస్య కథలు రాసిన రచయితకి ఉదాహరణ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, మొక్కపాటి నరసింహ శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్. ముని మాణిక్యము సృష్టించిన విశిష్ట పాత్ర ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, కొంతం. నెక్స్ట్ వన్, మడత పేచి, మాటలేన వంటి హాస్య కథలు రాసిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 3, భమిడిపాటి కామేశ్వరరావు. నెక్స్ట్ వన్, ఆరుద్ర జాతి కథకుడు అని ఎవరిని ప్రశంసించాడు? ఆరుద్ర జాతి కథకుడు ఎవరిని ప్రశంసించాడు? ఆప్షన్ 2, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని. నెక్స్ట్ వన్, వ్యవహారిక భాషా పదానికి నాయకుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1, గిడుగు రామ్మూర్తి. నెక్స్ట్ వన్, అభ్యుదయ భాషావేత్త ఎవరు క్రింది వారిలో? ఆన్సర్ ఆప్షన్ 2, గిడుగు రామ్మూర్తి గారు. నెక్స్ట్ వన్, స్త్రీ పురుష సంబంధాలపై కథలు రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, చలం గారు. నెక్స్ట్ వన్, కర్మ మిట్ల కాలింది కథ రాసిన వారు ఎవరు? కర్మమిట్ల కాలింది.
ఆన్సర్ ఆప్షన్ 3 చలం. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మవడ్డి కథ రాసిన మానవతావాది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గోపీచంద్. నెక్స్ట్ వన్, ప్రపంచ కథల పోటీలో బహుమతి గెలుచుకున్నటువంటి కథ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 దిద్దుబాటు అనేది ప్రపంచ కథల పోటీలో బహుమతి గెలుచుకున్నటువంటిది. నెక్స్ట్ వన్, గాలివాన కథ రాసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 పాలగుమ్మి పద్మరాజు. నెక్స్ట్ వన్, తొలితరము హాస్య కథా రచయితల్లో ప్రసిద్ధి చెందిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 2 చింతాదీక్షితులు. నెక్స్ట్ వన్, కథానిక స్వరూప స్వభావాలు అనేటువంటిది ఎవరి రచన? ఆన్సర్ ఆప్షన్ 1 పోరంకి దక్షిణామూర్తి. నెక్స్ట్ వన్, విశాఖ మాండలికంలో కథలు రాసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రవిశాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, లేచిపోయిన మనిషి ఎవరి కథానిక? ఆన్సర్ ఆప్షన్ 1 కొడవటి గంటి కుటుంబరావు. నెక్స్ట్ వన్, సహజం అనిపించే అసహజం కథ ఎవరిది? ఆన్సర్ ఆప్షన్ 1 మల్లాది రామకృష్ణ శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వనాథ వారి మంచి కథ? ఆన్సర్ ఆప్షన్ 3 మాకీ దుర్గంలో కుక్క. మాకీ దుర్గంలో కుక్క. నెక్స్ట్, మనస్తిత్వ పరిశీలన ప్రధానంగా కథల రాసిన వారు ఎవరు? మనస్తిత్వ పరిశీలన అంటే మనస్సుకు సంబంధించినటువంటి పరిశీలన. సో రచయిత ఎవరు? ఆప్షన్ 3 బుచ్చిబాబు. నెక్స్ట్ వన్, నన్ను గురించి కథ వ్రాయువు. నన్ను గురించి కథ వ్రాయవు అనేటువంటి కథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బుచ్చిబాబు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్ ఫ్రెండ్స్, తెలుగుకు సంబంధించిన. సో ఫ్రెండ్స్, ఇదే విధంగా మనం ప్రతిరోజు కూడా ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ క్లాస్ని అందచేయడం జరుగుతుంది. సో అప్పటి వరకు కూడా పీడిఎఫ్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్, రివిజన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.